శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతిథ పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఏపీలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది ఈ పరిస్థితుల్లో వరద ఉధృతి పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో పరిసర ప్రాంతాలలో కూడా చాలా వరకు ముంపు ప్రాంతాలలో కూడా వరద ప్రవహిస్తుంది దీంతో చాలా మంది ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు అయితే ఈ విషయం ఇలా ఉంటే తాజాగా ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి నెలకొంది తాజాగా అక్కడ గేట్ నంబర్ సిక్స్టీ నైన్ వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది ప్రకాశం బ్యారేజ్ అరవై తొమ్మిదిలో గేట్కి ప్రమాదం నెలకొంది తొలుత ఎగుమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపునకు ఒక బోటు రావడంతో ఎక్కడైతే కృష్ణానదిలో ఒడ్డుకు బోట్లను నిలిపి ఉంచుతారో ఆ బోట్లను కూడా ఈ ప్రవాహానికి స్పీడ్గా వచ్చి వరద ప్రవాహంతో పాటుగా ప్రకాశం బ్యారేజ్కు వద్ద భారీ మోటార్లు అనేటివి గేట్ నెంబర్ సిక్స్టీ నైన్ వద్దకు చేరి ఒక్కసారిగా గేట్ని ఢీ అక్కడ పూర్తిగా కొంతవరకు గేట్ పైనున్నటువంటి భీమ్ కూడా కూలినట్టుగా కనిపిస్తుంది పూర్తిగా భీమ్ అంతా కూడా చాలా భారీ ఎత్తున దెబ్బతిన్నది ఈ గే ఘటనలో గేట్ లిఫ్ట్ చేసేటువంటి ప్రాంతంలో కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది అసలు బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయన్నటువంటి వివరాలు తెలుసుకునే లోపే మరొకసారి నాలుగు బోట్లు వచ్చి దాన్ని ఢీకునేటువంటి పరిస్థితి నెలకొంది దీంతో అధికారులు దీనిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఏదమైనప్పటికీ కూడా భారీగా అక్కడ వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇంత భారీ బోట్లు అనేటివి కూడా ఆ ప్రకాశం బ్యారేజ్ లో ప్రవాహానికి కృష్ణానది నుంచి కొట్టుకుంటూ వచ్చి ప్రకాశం బ్యారేజ్ వద్ద అరవై తొమ్మిదవ గేటు వద్ద భారీగా ఢీకొనడంతో ఇప్పుడు ఆ గేటుని లిఫ్ట్ చేయడానికి కూడా లేదు దాన్ని కంప్లీట్గా మరమ్మతులు చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది భారీ ప్రవాహంతో ఒకవేళ ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లో ఎక్కువ కనుక ఉన్నట్లయితే అన్ని గేట్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే సిక్స్టీ నైన్ గేటు వద్ద పరిస్థితి ఏంటి దాన్ని ఎలా ఇప్పుడు ఆ ఉన్నటువంటి కొట్టుకు వచ్చి అక్కడ డీక్ ఉన్నటువంటి భారీ పడవ కూడా బోట్ కూడా అదే గేటు వద్ద ఢీకున్నటువంటి ప్రాంతం వద్ద ఇరుక్కుని ఉంది సో దీంతో అక్కడ కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది అది సైడ్కు కొంత ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వద్ద కొంత కూలినటువంటి ప్రాంతం కనిపిస్తుంది అక్కడ నుంచి కూడా వాటర్ లీకేజ్ అవుతున్నట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు అసలు ఈ బోట్ అక్కడికి ఎలా వచ్చింది ఈ బోట్ ప్రమాదంతో గేట్ నెంబర్ అరవై తొమ్మిదికి ఎంతవరకు ప్రమాదం ఉంది ఇది మరి పక్కన ఉన్నటువంటి గేట్లకు కూడా ప్రమాదానికి ఏమైనా అవుతుందా ఇంకా పైనుంచి ఒకవేళ బోట్లు కనుక ఈ మోటార్ బోట్లు కనుక వచ్చినట్లయితే ఏం చేయాలనేటువంటి అంశానికి సంబంధించి పూర్తిగా కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు ఆ గేట్ల వద్ద ఉన్నటువంటి బోట్లు మోటార్ బోట్లు అన్నింటిని కూడా అక్కడి నుంచి తీసేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఆలోచన కూడా చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రవాహం ఇలానే కొనసాగితే ఆ బోట్లు మరొకసారి ఆ గేట్లను కనుక మరలా ఢీ కొట్టినట్లయితే మరింత ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది బ్యారేజ్కి అనేటువంటి ఉద్దేశంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు ఏదైనా కూడా అరవై తొమ్మిదో గేటును మోటార్ బోట్ డీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంటుంది ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వద్ద కూడా పర్యవేక్షించేందుకు అధికారులు కూడా వస్తున్నారు గేట్ నెంబర్ సిక్స్టీ నైన్ సేఫా కాదా అనేటువంటి సంఘ దానికి సంబంధించి కూడా వారు పూర్తిగా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి ఉంది గేట్ నెంబర్ సిక్స్టీ నైన్ వద్ద ఎంత డ్యామేజ్ అయింది దాన్ని ఏ రకంగా మరమ్మత్తులు చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు పూర్తిగా అధికారులు దృష్టి పెడుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి